एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज़ चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम प्रेक्षकुलकु एसवी रंगाराव జీవిత విశేషాల గురించి శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం తరపున మీకు అందిస్తున్నాం ఎస్వి రంగారావు సామర్ల వెంకట రంగారావు. కాస్త కూస్త సినీ రంగంపై అవగాహన ఉన్నా, నాటక రంగం మీద అవగాహన ఉన్నా ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఈయన అసలు పేరు సామర్ల వెంకట రంగారావు. ఈ సామర్ల వెంకట రంగారావు ఒక రకంగా చెప్పాలంటే మా ఏరియా వాడు, మా ఏరియా అని చెప్పినా మొట్టమొదటిగా భారతదేశ పౌరుడు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడు, ముఖ్యంగా రాజకీయ కేంద్రమైన కృష్ణా జిల్లా వాసి. వారి తండ్రి గారు కోటేశ్వర నాయుడు. ఈయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రకరకాల ప్రాంతాల్లో తిరగబట్టి ఎస్వి రంగారావుని ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వారు తమ సొంత మనిషిగా ఓన్ చేసుకున్నారు. అలాగే పూర్వం తాతగారి పేరుని మనవడికి పెట్టే ఆనవాయితీ ఉండేది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఈయనకి రంగారావు గారని పేరు పెట్టడం జరిగింది. వీళ్ళ తాతగారు ప్రముఖ సర్జన్గా విజయవాడ కృష్ణా జిల్లాలో బాగా పేరు పొందారు. నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన పనిచేశారు. అలాగే వీరి మామగారు కానీ మేనమామ అనే బడేటి వెంకటరామయ్య గారు ఏలూరులో చాలా ప్రముఖ రాజకీయ నాయకుడు. బడేటి బుజ్జని తెలుగుదేశం శాసనసభ్యుడిగా చేశారు రంగారావు గారికి మేనల్లుడు. అలాగే వీళ్ళకి రాజకీయం కళారంగం రెండింటితో బాగా లింక్ అప్ అయి ఉండి ఈయన జూలై 3న 56వ జన్మదినాన్ని జరుపుకొని 15 రోజుల తర్వాత అంటే జూలై 18వ తారీఖే ఈయన మరణం చెందటం తెలుగు సినీ రంగానికి కానీ ఆంధ్ర ప్రజల అందరికీ ఎస్వి రంగారావు గారు చనిపోయిన రోజు చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతో కొత్త భవిష్యత్తు, ఎంతో నటనా చాతుర్యం ఉన్న ఆయన ప్రజలకి దూరం ఉండటం ప్రజల దురదృష్టంగానే మేము భావిస్తాం. ఈయన మొదటగా చెప్పుకోవాలంటే సాసం చేరా డింబక పాతాళ భైరవి సినిమాలో ఆ డైలాగు ఆనాటి ప్రేక్షకులకి, పాత తరానికి బాగా అలవాటు ఆ డైలాగు సాసం చేరా డింబక పాతాళ భైరవి. ఆ తరువాత మాయాబజార్లో వివాహ భోజనంబు వింతైన వంటకం అనే పాట మరీ పాపులర్ అయింది. ఆ తర్వాత పాండవ వనవాసం సినిమాలో కౌరవ సభలో ఒక సంఘటనలో ఎన్టీ రామారావు గారు అది మహా గొప్ప నటుడు, మహానటుడు. ఆయన భీముడి గెటప్లో ఎంతో ఆవేశంగా చాలా పెద్ద పెద్ద పద్యం చదివితే కమలాకర కామేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు ఈ పాత్రలో మీరేం చేస్తారని ఒక చిన్న సజెషన్ ఇస్తే ఆయన నాకు మాటలు ఉండవండి, యాక్షన్ చేసి చూపిస్తానని చెప్పి రామారావు గారు పాట పద్యపడిన పద్యాన్ని కౌంటర్గా చెయ్యిలా పెట్టి ద్రౌపదిని వచ్చిన తొడ మీద కూర్చోమని సైగ చేశాడు. ఆ సీన్కి రామారావు గారు తన జీవితకాలంలో చాలా మతనం పడిపోయాడు. నేను ఇంత గొప్ప పద్యం చేస్తే ఎస్వి రంగారావు గారు చిన్న యాక్షన్తో దీన్ని నన్ను కొట్టేశాడు, ఎస్వి రంగారావు మహానటుడు కాయితే ఆయన మీద మాకు ఇర్ష ఉంది, ఎందుకంటే ఆయన సినిమాలో ఉంటే మేము కనపడమేమైనా భయం కూడా మాకు దొరికి నాగేశ్వరరావు కానీ రామారావు కానీ మాకు ఆ భయం ఉండేది అని చెప్పి ఆయన ఒక దగ్గర కామెంట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి రంగారావు గారిది చరిత్ర విశ్వవిఖ్యాతం. నత్తంశాల సినిమాకి ఆయన ఇండోనేషియాలో ఆఫ్రో ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈయన సినిమా నత్తంశాల యాక్ట్ చేస్తే ఉత్తమ నటుడు అవార్డు, ఫస్ట్ టైం ఇండియాకి ఒక తెలుగు సినిమాకి ఒక ఇంటర్నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప. ఆ ఖ్యాతి ఎలాగే వెళ్ళిందంటే అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు సోహర్తం చేతుల మీదుగా ఆ ప్రైజ్ తీసుకోవటం, చైనా ప్రధాని సోవెన్ లై ఆయన పనికట్టుకొని మద్రాసు వచ్చి ఆయన కార్యక్రమాలలో ఎస్వి రంగారావుని కలపడం కూడా ఒక ఫోగ్రాంగా పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే సతీ సావిత్రి సినిమా షూటింగ్లో యముడి గెటప్లో ఉన్నాడు. చవ్వైలా వచ్చినప్పుడు ఆ గెటప్లో ఎస్వి రంగారావుని చూసి ఇంచుమించుగా ఆయన ఒక ప్లాట్ అయ్యాడని అని చెప్పొచ్చు, లేకపోతే తన్మయం చెందాడు అనొచ్చు. ఏదైనా సరే ఆయనకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నా జీవితంలో ఇది ఒక మరవలైన రోజు అని చెప్పి చైనా ప్రధాని గొప్పగా చెప్పుకున్నాడు. ఇది ఎస్వి రంగారావుకి అందుకని అప్పటి నుంచే విశ్వ నట చక్రవర్తి, ప్రపంచానికే నటుడు అనే ఒక కాన్సెప్టు ఎస్వి రంగారావుకి వచ్చింది. దట్ ఈజ్ ఎస్వి రంగారావు. ఈయన గురించి చెప్పాలంటే
ఒక పూట ఒక అరగంట చాలదు. ఆయన చరిత్ర, ఆయన చేసిన సినిమాల గురించి చెప్పాలంటే ఒకటే ఏమిటి, తాత మనవడు, పండంటి కాపురం, ఇలా గొప్పగా చెప్పుకుంటే అసలు ఆయన సినీ జీవితంలో కొన్ని సినిమాలే చేసిన ఆయనకి ఎక్కడ లేని పేరు వచ్చింది. అలాగే కొంతకాలం సినీ రంగంలో ఉన్న కుట్రలు కుతంత్రాలు వీటిలో ఆయన్ని తెలుగు ప్రజలకు దూరం చేద్దాం అన్నప్పుడు తమిళనాడు అప్పటి ప్రధాన నటుడు శివాజీ గణేశన్ దగ్గరికి చేర్చుకొని శివి రంగారావుకి అవకాశాలు ఇప్పించి ఆ ఆనందాన్ని తమిళ ప్రజలకు అందించాడు. అంటే శివి రంగారావు గారి నటన ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆనందం, ఒక ఆప్యాయత అన్నీ వచ్చాయి. అందుకనే ఎస్వి రంగారావు మరువలేని మహానటుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.